దెన్ అది ఇంప్రూవ్మెంటే కదా. అదే ఈ ఈ అడ్డుగోడ లేకపోతే ఆరే ఉండొచ్చు వాళ్ళకి, కానీ 0.8 కంటే తగ్గదు కదా బేసిక్గా. ఆ డెవలప్మెంట్ ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏమైపోతుందంటే వదులుకోను లేరు, అలాగని ఆయన ఇలా ఎదగనే పట్ల. బేసిక్గా వీళ్ళు ఎదగాలి అంటే ఇలా పని వీళ్ళు చేసుకోవాలి. అక్కడ ఎంతసేపటికి అటు వెళ్తారా అటు వెళ్తారా అటు వెళ్తారా, ఆయన అటు ఉన్నాడు కాబట్టి వీళ్ళు కూడా వెళ్తారు వెళ్తారు వెళ్తారని పోనీ ఇక్కడ ఉన్న నాయకుడు స్పష్టత ఇవ్వలేడు ఈ కారణం. ఇప్పుడు ఏ సోమవీర రాజు పోమయ్య అని చెప్తున్నారు, అది నమ్మేసి ఎగబడి రారు. వాళ్ళు ఎట్టుండాలా, ఫర్ ఎగ్జాంపుల్ రఘురామ కృష్ణ రాజు బీజేపీలో చేరాలని ఉంది, ఎందుకు బీజేపీతో ఉంటే గనక జాతీయ స్థాయిలో ప్రయోజనం ఉంటుంది. అతను ఒక రకంగా పవర్ బ్రోకర్, ఢిల్లీలో పనులు చేయించి పెడతాడు, ఒక స్టేజ్లో సాధించగలుగుతాడు అతను. అదే అతని ధైర్యం, నేను ఎవరినైనా కంట్రోల్ చేయగలను అనేటువంటి. అలాంటి వ్యక్తికి బీజేపీలోకి రావాలని ఉంటుంది, కానీ బీజేపీ ఇటు రేపు పొద్దున్న తెలుగుదేశం వెళ్ళిపోతుంది అనే ఫీలింగ్ ఉన్నప్పుడు ఇక్కడ ఇళ్ళకంటే అటే పోవడం బెటర్ కదా అనేటువంటిది ఉంటుంది. లేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ రామనారాయణ రెడ్డి బీజేపీకి వెళ్తే ప్రయోజనం రేపు పొద్దున ఉంటుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే ప్రయోజనం అంటే ఏం లేదండి, ఏదో ఒక పొజిషన్స్ కావాలి. ఇప్పుడు కేంద్రంతో బీజేపీతో టైఅప్ అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున సలహాదారు పోస్టు, లేకపోతే ఒక నామినేటెడ్ పోస్ట్ ఏదో వేస్తే ఒక 4 మళ్ళీ పోలీస్ జీబులు ఇస్తారు వెనకాల. అట్లాంటిది ఏదో ఒకటి కావాలి వీళ్ళకి. ఉట్టి పోస్టులు బీజేపీలో రాష్ట్ర నాయకుడు, ఈ పోస్టుల వల్ల వీళ్ళకి ప్రయోజనం లే. అది ఎప్పుడు వస్తుంది, బీజేపీ అధినాయకత్వం దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే. ప్రస్తుతానికి ఆంధ్ర మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఈవెన్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి కూడా పెద్ద అయ్యం ఏంటంటే, ఇక్కడ వీళ్ళేమో రోజు జగన్కి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటారు, స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఈవెన్ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా జగన్ మీద విరుచుకుపడుతుంటారు. అదే జగన్ పెట్టినటువంటి బహిరంగ సభకి నరేంద్ర మోడీ వస్తాడు, ఏం చేయాలి వీళ్ళు? సోమవీర్రాజు అయితే మొన్న మీటింగ్కి పోలా, ఎందుకని మోడీకి నేను విన్నది ఏంటంటే మోడీకి ల్యాక్ కూడా రాశారట, మనం వద్దు మనం పెట్టుకుందాం విడిగా సభ, ప్రభుత్వం సభలో గనక మీరు జాయిన్ అయితే, అంటే కేంద్ర ప్రభుత్వ సభగా పెడదాం రాష్ట్ర ప్రభుత్వ సభగా వద్దు, అది పెట్టామంటే గనక అది వాళ్ళు స్కోర్ చేసుకుంటారు అని చెప్పేసి ల్యాక్ కూడా రాశారట మోడీకి. బట్ వచ్చారు ఆయన, పార్టిసిపేట్ చేశారు, వెళ్ళిపోయారు. ఇక్కడ సమస్య ఏమొచ్చింది గ్రౌండ్ లెవెల్లో, ఈ నెలల వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, ఏమనిపిస్తుంది రేపు పొద్దున? ఇప్పుడు ఏంటి అక్కడ ఇతను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనో ఎంపీనో రేపు బీజేపీలోకి రావాలనుకున్నాడు, డైరెక్ట్గా మోడీ దగ్గరికి పోడు కదా, పోతే అన్నయ్య విజయసాయి రెడ్డి ఉన్నాడు అక్కడ, లేదా అక్కడ ఉన్నటువంటి వైసీపీ బ్యాచ్ ద్వారా వచ్చారు దీనికి. అంటే విజయసాయి రెడ్డి అక్కడ ప్రధానమంత్రి వాళ్ళ చుట్టూతో స్కెచ్చేసి కూర్చున్నాడు, అక్కడ ఉన్న అసిస్టెంట్లతో ఈయన మంచి టచ్లో ఉంటాడు. వీళ్ళు వస్తుంటే సాధారణంగా వాళ్ళ లెక్కలు ఎట్లా ఉంటుందంటే, వైసీపీ సమ్ సో అండ్ సో వైసీపీ ఎంపీ వాంట్ టు కాంటాక్ట్ చూసారన్నారు అనుకోండి మోడీని, దెన్ వై ఆస్క్ విజయసాయి అన్నాడు అనుకోండి, ఇది ఏంటండి సో అండ్ సో ఎంపీ మాదే మోడీ గారిని కలవాలనుకున్నారు అపాయింట్మెంట్ అని అడుగుతారు. ఈయన పార్లమెంటరీ నాయకుడిగా